హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహపురి రుచులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇవాటి మన రెసిపీ టేస్టీ టేస్టీ జున్ను ఇంట్లోనే చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ప్రిపేర్ చేసుకోవచ్చు జున్ను ప్రిపేర్ చేయడానికి బౌల్లోకి నాలుగు కప్పుల జున్ను పాలను వేసుకోవాలి లేదా రెండు కప్పుల జున్ను పాలు రెండు కప్పులు మామూలు పాలైనా పోసుకోవచ్చు పాలు పోసుకున్న తర్వాత నాలుగు కప్పులు పాలుకి ముక్కాలు కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి తీపి ఎక్కువగా కావాలంటే ఒక కప్పు బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత పావు కప్పు చక్కెర వేసుకోవాలి తర్వాత పాలలో బెల్లం చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి బెల్లం చక్కెర కరిగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ని పెట్టుకుని పాలని వెడల్పుగా ఉన్న గిన్నెలో కానీ పూరి బాక్స్లో కానీ వడగట్టుకోవాలి ఇలా వడగట్టడం వలన బెల్లంలో రాళ్ళు ఏమన్నా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి తర్వాత అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే జున్ను ఈజీగా డైజెస్ట్ అవుతుంది పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను పెప్పర్ పౌడర్ ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత పాలను ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి జున్నుని ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్లో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని స్టాండ్ని పెట్టుకోవాలి లేదా ఇడ్లీ కుక్కర్లోనైనా జున్నుని ఉడికించుకోవచ్చు స్టాండ్ని పెట్టిన తర్వాత పాల గిన్నెను జాగ్రత్తగా కుక్కర్లోకి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ మూతకి ఉన్న రబ్బర్ విజిల్ని తీసేసుకోవాలి మూత పెట్టుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఒకసారి ఓపెన్ చేసి చాక్తో ఒకసారి జున్ను సరిగ్గా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చాక్ ఇలా తడి లేకుండా వచ్చినట్లయితే జున్ను బాగా ఉడికిపోయినట్లు ఇప్పుడు జున్నుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి జున్ను పూర్తిగా చల్లారడానికి వన్ అవర్ టైం పడుతుంది జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని చాక్తో లైట్గా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ జున్ను రెడీ నార్మల్ పాలతో చేసే జున్ను కంటే జున్ను పాలతో చేసే జున్ను చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్